ఎంతో చరిత్ర ఉన్న తెలంగాణ ప్రాంతం, ఎంతో చరిత్ర ఉన్న సూర్యాపేట, సూర్యాపేట అంటేనే పోరాటాల గడ్డగా పేరున్న ఈ సూర్యాపేటకు మాయని మచ్చలాగా ఒక చువటుపురం దొంగలాగా మంత్రి జగదీశ్వర రెడ్డి గారు నూతన కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం విషయంలో చేసిన దాన్ని జరిగిన స్కామ్ మీద తెలుసుకోవడానికి ఒక హైదరాబాద్కి వెళ్ళి ఒక సీనియర్ ఎమ్మెల్యేగా రావడం జరిగింది. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ నిన్న కొన్ని పత్రికలు చూసిన తర్వాత దామోదర్ రెడ్డి గారు పెద్దలు రమేష్ రెడ్డి గారు ఇంకా అఖిలపక్ష నాయకులు పోరాటం కూడా చేయడం జరిగింది. తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. కానీ కొన్ని నమ్మలేని నిజాలు తెలిసిన తర్వాత దీని సంగతి ఏందో తెలుసుకోవాలి, దీని మీద తప్పకుండా న్యాయపరంగా ప్రజాక్షేత్రంలో జిల్లా క్షేత్రంలో ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ పోరాటాలు చేయాలని నిర్ణయించుకుని ఈ ప్రాంతానికి ఈరోజు నేను రావడం జరిగింది. నాది ఒకటే, ఎందుకంటే ఎంత మోసం అంటే ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే అనేవాడు ప్రజలకు రక్షణగా ఉండాలి. కానీ ఇక్కడ దాదాపు 60-90 ఎకరాల వరకు అసెండ్ ల్యాండ్ టౌన్ అనుకోని ఇప్పుడు మనం ఉన్న ప్రదేశంలో నూతన కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలు కోటలు సరిపోని 90 ఎకరాల ల్యాండ్ ఉంది. మనం ఇప్పుడే చూసాం ఎస్పీ ఆఫీస్ మొదలైంది, ఈ పక్క ఇదంతా చూస్తే 60 ఎకరాల క్యాంపస్ టౌన్ ఆనుకొని జాతీయ రహదారి ఆనుకొని మున్సిపాలిటీ లిమిట్స్ లో 60 ఎకరాలు కలెక్టర్ గారు సరిపోను కానీ ఉంది. ఇక్కడ కడుతున్నామని చెప్పి టెంట్లు వేసి బోర్డులు పెట్టిన తర్వాత ప్రజలందరినీ కూడా నమ్మించి ఇక్కడ వస్తుందని చెప్పి 2 సంవత్సరాలకు 2016కి వెళ్ళే ఇతను బినామీలను పెట్టుకుని మనం బయట చూస్తే ఖమ్మం రోడ్లో ఇరుకుదారులో కనీసం బస్సు కూడా పట్టని స్థానంలో 150-175 ఎకరాల భూమి సేకరించి ఇవాళ 2 నుంచి 300 కోట్ల దళితుల ఆస్తిని కొల్లగొట్టిన విషయాన్ని తెలంగాణ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణను కాదు దేశ ప్రజలకు తెలియజెప్పాలని, దీనికి ఇంకా కూడా క్లియర్ గా తెలుసుకోవాలని రావడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే ప్రశ్నిస్తున్నా, ఇంత మోసం ఎక్కడ కూడా చూలే చరిత్రలో. నువ్వు మిషన్ భగీరథ కాళేశ్వర పేరు మీద 1000 కోట్లు తింటున్నావు, నామినేషన్ మీద 3-4 ఆంధ్ర కాంట్రాక్టర్లు తింటున్నావు, అది అందరికి తెలుసు, అది ఎప్పుడో ఒకసారి దాంట్లో నీ శిక్ష తప్పదు. కానీ ఇవాళ నీ దత్తపుత్రుడు మాటల మంత్రి ఏదో గాలిలో 2000 ఓట్లతో గెలిచిన అనామకుడైన జగదీశ్వర రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసే ఈ నిర్వాహకాన్ని చూసిన తర్వాత నీకు ఏ విధంగా అన్నం నిర్ముద్ది ముఖ్యమంత్రి గారు? ఆ రోజు తాటికొండ రాజయ్యని ఏం కరప్షన్ చేసిందని కనీసం రాజీనామా కోరకుండా బహిష్కరించడం, ఒక దళితుడు తెలంగాణ కోసం నీ పార్టీలో కాంగ్రెస్కి వెళ్ళి జాయిన్ అయితే అసలు నీ చేసిన తప్పేందో చెప్పకుండానే బహిష్కరించడం, దళితుడు కాబట్టి ఇవాళ ఇతను ఇంత మోసగాడు. ఇలాంటి స్కామ్లు దామరచల్ల యాదాద్రి ప్లాంట్ లో కానీ 1000 కోట్ల స్కామ్లో ఉన్న జగదీశ్ రెడ్డి ఇంజనీరింగ్ ఫీజు రియంబర్స్మెంట్ లో అడ్డంగా దొరికిపోయి మలేషియాలో అకౌంట్లలో ఏ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కూడా మా అందరికి తెలుసు. దాన్ని అప్పుడు పొన్న ప్రభాకర్ గారు క్లియర్ గా బయట పెట్టిను, హవాల ద్వారా నీకు మలేషియా అకౌంట్ లో డబ్బులు ఇచ్చినట్టు ఆ సంగతి నీకు. అన్ని స్కామ్ల కంటే ఎక్కువ ఈ విధంగా ఈ ప్రాంత ప్రజలని దొంగజాడుగా 2016కి వెళ్ళి 175 అక్కడ పోయి అక్వైర్ చేసి నీ బినామీలం పెట్టి ఎందుకు అక్వైర్ చేసి వాళ్ళకి ఎందుకు పాపం ఏంటంటే ఎంతో వచ్చింది కదా 5-6 లక్షల ఎకరం అని చెప్పి ఆ మాయకులు దళితులు అమ్ముకున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కొందరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇప్పటి చెక్కులు ఇచ్చి డబ్బులు ఇవ్వలేదు. పామాంతంగా రాత్రి కలెక్టర్ ఆఫీస్ అక్కడ అని మార్చినాం. ఎందుకంటే ఎట్లా ఉండదు చేసి ముఖ్యమంత్రి నీ చేతులు ఉన్నాడు కాబట్టి చేసాం. కానీ ఒక నాయకుడు చేసే పని కాదు, ఒక మనిషి చేసే పని కూడా కాదు. మనుషులు లేరు, దొంగలు స్టువర్టుపురం దొంగలు నేను ఇంతకుముందు అంతకంటే నీచంగా దిగజారిపోయిన జగదీశ్వర రెడ్డి గారి మీద తప్పకుండా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళందు 3rd ఫ్రంట్ అను 4th ఫ్రంట్ అను వేరే రాష్ట్రాలకు పోయిన తర్వాత అందరితో తిట్టు తిని రావాల్సిందే మమతా బెనర్జీ లాగా. మమతా బెనర్జీ ఏమైనా తిట్టు తిట్టిందో తెలుసు. కానీ ఈ ఇక్కడ ఇంత చరిత్ర ఉన్న సూర్యాపేట జిల్లా ప్రజల్ని మోసం చేసిన జగదీశ్వర రెడ్డి మీద బహిష్కరిస్తావా లేదా? బహిష్కరించడం కానీ అతని మీద చీటింగ్ కేసులు కూడా పెట్టాలి. ఎందుకంటే అక్కడ చెప్పబెట్టకుండా భూములు ఉన్న తర్వాత ప్రకటించడం, చీటింగ్ కేసుతో పాటు బహిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేసినట్టు అలాగే దాంతో పాటు ఇప్పటికే మా నాయకులు వేసిందన్నాను. మంగళవారం రోజు నేను కూడా హైకోర్టులో ఇంప్లీట్ అవుతున్నాను. ఇంకా కూడా ముందుగా కలెక్టర్ గారు ఇదే కరెక్ట్ ప్లేస్ అని ఇచ్చిన రిపోర్టు, సెకండ్ రిపోర్టు, థర్డ్ రిపోర్టు, ఇది టౌన్కి ఎంత దగ్గర ఉన్నది, కొందరు టౌన్ లో కూడా కొందరితోని
ఇంప్లీట్ పిటిషన్ విషయంగా వ్యాపారవేత్తలతోనే విషయంగా వాళ్ళు 100% కూడా కొందరితో మాట్లాడతాం, వాళ్లతో కూడా ఇంప్లీట్ పిటిషన్ లేపిస్తాం, న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. చివరిగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ ప్రాంత రైతులకు ఇంకా 6 మాసాలు 7 మాసాలు పాలించే అధికారం ఉన్న డిసెంబర్ వరకే, జనవరి ఫిబ్రవరి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే తెలియదు, అక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉండదు. ఆ కలెక్టర్ ఆఫీస్ ఇప్పుడు కట్టే బిల్డింగ్ ని ఏ రెసిడెన్షియల్ స్కూల్ లాగానో హాస్టల్ లాగానో కాలేజీ లాగానో మారుస్తాం. తప్పకుండా ఇదే స్థలంలో ఈ అసైన్ ల్యాండ్ లో మా ప్రభుత్వంలో, ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రి అయినా మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అందరికీ సమాన హోదా ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉంటుంది. ఆయన ఒప్పిస్తాం. ఈ మా ప్రాంత నాయకులు దామోదర్ రెడ్డి గారు కానీ రమేష్ రెడ్డి గారు మా సీనియర్ నాయకులు జిల్లా నాయకులు మేమందరం కలిసి ఇదే క్యాంపస్ లో కట్టిస్తాం. మాకు రిక్వెస్ట్ ఏంటంటే మోసపోయి ఇతగానికి ఎమ్మెల్యే గెలిచే ప్రసక్తే లేదు, ఇతను డిబైట్ కూడా రాదు, అందరికి తెలుసుంది. ప్రభుత్వం వచ్చేది తప్పకుండా రైతులు కానీ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కాంగ్రెస్ గెలిపిస్తారు. నేను ఒకటే చెప్పడానికి వచ్చింది ఏంటంటే అక్కడ మీరు ప్లాట్లు చేస్తే 5,000, 10,000 గజాలు లెక్కేసి కోట్లు వాళ్ళకి ఎకరానికి 2-3 కోట్లు పడుతుంది, 150 కోట్లు కాదు 300-400 కోట్లు సంపాదించడం వాళ్ళ ప్లాను. దయచేసి ఒక 6 నెలలు ఓపిక పట్టండి. తప్పకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా నేను నాలాంటి వారికి ఏం కావాలి, ప్రజల కోసం పోరాటం చేసే మనిషిని. నేను ఇక్కడే క్యాంపస్ కట్టి ఇక్కడనే కలెక్టర్ ఆఫీస్ క్వార్టర్స్ 100 ఎకరాలు సెక్రటరియేట్ కట్టవచ్చు. ఇక్కడ ఈ 4 కాన్ఫరెన్స్లు జిల్లా హెడ్ క్వార్టర్ కట్టలేము. ఇక్కడ ఆయన స్వార్థం కోసం దోసుకోవడానికి అక్కడ పెట్టిండు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా పోరాటం చాలా ఉధృతంగా చేస్తాం.